నాగాలాండ్ సీఎం ప్రపంచంలో ఉండడండి. అంత మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తిని కేవలం చంద్రబాబు వల్ల కొన్ని లోపాలు జరిగినాయి. అమ్మఒడి అయితేనేంటి, ఈరోజు పిల్లలకి ఇంగ్లీష్ మీడియము మొదలైనటువంటి పథకాలు నిన్ను ప్రపంచంలో లేవేవి. ఆరోగ్యశ్రీ ఇటువంటి చాలా చాలా మంచి మంచి పథకాలు పెట్టినటువంటి జగన్ లాంటి సీఎం మళ్ళా వస్తే బాగుంటుందని మేము యొక్క కోరిక. అంటే ఒక విధంగా ఏంటంటే, ఇదివరకు ఏంటంటే కొంచెం కంట్రోల్ అయ్యింది. ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ మధ్య ఉండేవి బార్ షాపులు, పిల్లలు స్టూడెంట్స్ గట్రా వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఆ లోపం లేకుండా హ్యాపీగా ఉందన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నాయి ఇదివరకు ఏంటంటే ప్రతి దారి పడుని ఉండేవి, ఇప్పుడు అవి నిషేధించారుగా. అది ఒక విధంగా మంచి పథకం అది. అలాగే అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియము ఇటువంటి మంచి మంచి పథకాలు పెట్టారు. కానీ కొంచెం ఆర్థిక లోటు ఉంది. ఈ ఆర్థిక లోటు కారణం చంద్రబాబు నాయుడు పాపమే. అసలు నిరుద్యోగులకి ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు. ఈ పాపమంతా చంద్రబాబు నాయుడుదేనండి. కనీసము నిరుద్యోగ భృతి అన్నాడు, ఎవరికి ఇవ్వలేదు. ఉద్యోగ భద్రత లేదు చంద్రబాబు టైంలో, ఒక్క జాబ్ కూడా తీయలేదు. అలానే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 123,000 పోస్టులు తీశారు. అంటే ఒక 30% వరకు నిరుద్యోగత ఇదయింది. ఇంకా కొంచెం ఆయనకి మంచి సలహాదారులు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఉండి మంచి మంచి సలహాలు ఇచ్చి కొంత నిరుద్యోగాన్ని కానీ నిర్మూలిస్తే ఏ సీఎం అయినా ఎన్నాళ్ళని పరిపాలించగలరు. కొంచెము చంద్రబాబు నాయుడుకు ఉన్నంత అనుభవం లేకపోయినా సరే కొంచెం మంచి సలహాదారులు పెట్టుకొని మంచి పరిపాలన చేసి ఉంటే ఇంకా బాగా బెటర్గా నెక్స్ట్ టైం కూడా వస్తాడు ఈయన. ఇప్పుడు ఈయనలో కూడా చాలా తప్పులు ఉన్నాయి, తప్పులు లేవండి అనుకునే జగన్మోహన్ రెడ్డిలో. ఈయన ఏంటంటే కొంచెము దూకుడుగా పోకూడదు, కొంచెం మంచి సైడ్ ఆలోచించుకుని పోతే బాగుంటుంది. అనుభవం లేకపోవడం వల్ల, సరైన సలహాదారు లేకపోవడం వల్ల, ఎందుకంటే ఉన్న ఖజానా అంతను ఖర్చు పెట్టి ఖజానా నింపకపోతే మళ్ళీ ఇబ్బందే కదా. ఎంతటి వారికైనా సరే ఇబ్బంది అది. అవి వెళ్ళడం కూడా ఒక విధంగా తప్పేనండి. ఎందుకంటే వాళ్ళు బాధల్లో ఉండేటప్పుడు వాళ్ళ మధ్యలో వెళ్ళి అటువంటి చేయకూడదు. ఏ మినిస్టర్లు అయినా సరే, ఎమ్మెల్యేలు అయినా సరే, వాళ్ళకి పోకపోవడమే మంచిది నాకు తెలిసి అటువంటి టైంలో. ఎందుకంటే వాళ్ళ బాధల్లో ఎవరైనా వాళ్ళు ఈ డబ్బులు ఇచ్చి మళ్ళీ తిరిగి లాస్ పోతున్నారని ఎవరికైనా సాధారణంగా ఫీలింగ్ ఉంటుంది. అది తప్పు. వాళ్ళ అమరావతి రైతులకి మనము ఒక విధంగా సానుభూతి తెలపాలి. 3 రాజధానులు అవసరమే, అమరావతి కూడా అవసరమే. ఎందుకంటే వాళ్ళు పాపం లాస్ అయిపోయారు కదా, భూములు ఇచ్చిన లాస్ అయిపోయారు. అక్కడ పిల్లల చదువు కోసం అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఉంటే మంచిదని అనుకుంటాను. ఆ రోజా గారిని కాదు, అసలు ఆ టైంలో అటు ఎవరు పోకూడదండి. పోయేవాళ్ళు ఏంటి అక్కడ ఆగి వాళ్ళకి మనశ్శాంతి కొంచెం పరిమర్శ చేసి వెళ్ళి ఉంటే బెటర్. ఈవెన్ సీఎం అయినా సరే ఒకసారి అయినా వాళ్ళకి ఆగి వాళ్ళకి భరోసా కల్పించి వెళ్తే బెటర్ అని అనిపిస్తుంది మాకు. బాగానే ఉందని అందరూ చెప్పుకుంటూనే ఉంటారు, మాకు ముందు తాగేవాళ్ళు మాత్రం ఇబ్బంది కలుగుతుంది. పథకాలు అమ్మఒడి మంచిదే, అది అట్టాటి అని బాగానే ఉన్నాయి. కానీ రకరకాలు చెప్పుకుంటున్నారు. వాస్తవం కాదు, ఇప్పుడు వరకు మాత్రం బాగానే ఉంది. ఈ జనాలకి కొంచెం ఇది ఇస్తా ఇవన్నీ, మిగతాది మనకు తెలియదు. కానీ ఇప్పుడు వరకు పర్లే పథకాలు అమ్మఒడి ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి. ఈ టెండర్లు అంతకుముందు తారుమారుగా ఉండేది, ఇప్పుడు పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి, తగ్గారండి. ఇప్పుడు వరకు మాత్రం బాగుంది. అదే ఇప్పుడు ఈ పెట్టాడు కదా పింఛన్లు, అవి పెట్టాడు కదా, అవి బాగానే ఉన్నాయి. పర్వాలేదు, బాగానే ఉంది. అమ్మఒడి కలిగి బాగా, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు కదా, పర్వాలేదు బాగానే ఉంది. ఇప్పుడు వీడియో వచ్చినాక బాగుంది. తాగులు తాగడం కాదు కానీ కాదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే డబ్బులు తాగేవాడు ఎట్టా మాండు, అసలు తీసేస్తే ఏమి ఉండదు. రేట్లు పెంచడం వల్ల తాగేవాడు అందరు ప్రతి వాళ్ళు ఓతేడతామే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.